ఫ్రెండ్స్, ఇదే పక్క దేశం కాదు మన దేశమే, పక్క రాష్ట్రమే కాదు మన రాష్ట్రమే. ఎక్కడో తెలియాలంటే వీడియో చూసేయండి. మరి వెళ్ళిపోదాం వీడియోలోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఎంచుకుపోతున్నాం అంటే మన పెందుర్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్కి చాలామంది విజిట్ చేసే ఉంటారు. విజిట్ చేసినప్పుడు రోడ్డు అయితే వేయలేదు, రోడ్డు నార్మల్గా ఉండేది. ఇప్పుడైతే కొత్తగా రోడ్డు అయితే వేస్తున్నారు కొండపైకి. కొండపైకి ఇంతకుముందు ఒక రూటే ఉండేది, ఇప్పుడు ఇంకొక రూట్ కూడా వేస్తున్నారు రావటానికి వెళ్ళడానికి అనుకుంటా. మరి ఇప్పుడు మీకు ఆ రోడ్ని ఎలా వేస్తున్నారో చూపిస్తాను, అలానే డ్రోన్ వ్యూలో మీకు ఆ కొండని ఆ రోడ్ని చూపిస్తాను. ముందు చూస్తున్నారు కదా రోడ్డు అయితే వేస్తున్నారు, నేను కొండపైకి వెళ్దాం అనుకున్నా కానీ రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళానంటే ఖచ్చితంగా రోడ్ పాడవుతుందని వెళ్ళట్లేదు, కానీ రోడ్ కంప్లీట్ అయ్యాక రోడ్డు మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే రోలింగ్ జరుగుతుంది, రోడ్ రోలర్తో వేసిన రోడ్ని అయితే కాంపాక్ట్ చేస్తున్నారు. ఈ కాంపాక్షన్ అయిపోయిన తర్వాత దీని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేస్తారంట. ఇది పెద్ద అగ్రిగేట్తో వచ్చింది, అంటే పెద్ద పిక్తో వచ్చింది, చిన్న పిక్తో కూడా ఇంకొక లేయర్ అయితే వస్తుందని చెప్పారు. వన్స్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మీకు మొత్తం రూట్ని చూపిస్తాను, అలానే టెంపుల్ని కూడా చూపిస్తాను. ఇంతకుముందు నేనైతే టెంపుల్లోకి చేశాను, ఆ టెంపుల్లోకి నువ్వు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. అలానే పెందూర్ దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ నేను డిస్క్రిప్షన్ ఉంచుతాను, మీరు ఆ బ్లాగ్స్ చూడొచ్చు. ఇప్పుడు మీరైతే డ్రోన్ వ్యూలో చూస్తున్నారు, ఆ పైనే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మట్టిలా కనబడుతుంది చూసారా, మట్టి రోడ్లాగా, అదే కొత్తగా వేస్తున్న రోడ్డు. ఆ లెఫ్ట్లో మీకు తార్ రోడ్లా కనిపిస్తుంది చూసారా, అది పాత రోడ్డు. తార్ రోడ్లో కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు అయితే కరెక్ట్గా మన పెందుర్తి బీఆర్టీఎస్ రోడ్ ఉంది కదా పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ వస్తుంది కొండపై వరకు. మరి చూద్దాం, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్ మొత్తం చూద్దాం ఎలా ఉందో. అండ్ అక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మీరు చూస్తున్నారు కదా డ్రోన్ వ్యూలో, ఇటుపక్క మనకు కనిపించినంత చిన్నబుషరివాడ. ఇప్పుడు మనం చూస్తుందేమో పెందుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఉత్తరాంధ్ర తిరుపతి అని చెప్పి. మరి మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో ఒక కామెంట్ చేయండి. విజిట్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే నా పాత బ్లాగ్ చూడండి, మీకు ఆ టెంపుల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా మనం తెలుసుకోవాలంటే ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ వెనకాతల కొండను చూసారా, ఆ కొండ పైన స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ పాదాలు ఎవరివి అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఉన్నారు కదా మన సింహాచలంలో, ఆయన పాదాలు. ఆయన ఇక్కడొక పాదం, అలానే గుడిలో ఒక కొండపైన ఒక పాదం వేసి అలా సింహాచలం మీదకి వెళ్ళారని చెప్పి చరిత్రలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్రను తెలుసుకొని మీకైతే ఖచ్చితంగా చెప్తాను. ఇది విషయం నా పాత బ్లాగ్లో చెప్పాను, కానీ ఆ తర్వాత నేను ఈ బ్లాగ్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడు రోడ్ వేస్తున్నారు కాబట్టి ఈ వీడియో నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలయ చరిత్ర మొత్తం చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి రైట్ సైడ్లో కనిపించేది ఉత్తరాంధ్ర తిరుపతి, లెఫ్ట్లో కనిపించేది పెందుర్తి మొత్తం. మనకి ఇక్కడ నుంచి చూస్తే సవ్వరం కూడా కనిపిస్తుంది మాయిశ్చర్ లేకపోతే, చాలా బాగుంటుంది వ్యూ అయితే. సబ్బవరం తర్వాత మేఘాదిరిగడ్డ రిజర్వర్ ఉంది కదా, మేఘాదిరిగడ్డ రిజర్వర్ కనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు ఆ రిజర్వర్ని కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి, మీకు ఆ రిజర్వర్ కూడా కనిపిస్తుంది. కొత్త రోడ్డు అయితే చూడటానికి చాలా బాగుంది, చాలా దగ్గరగా ఉన్నట్టుంది, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చేమో. ఇంకా నిన్న పెట్టిన సీతకొండ బీచ్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మీరు కనుక వీడియో చూడకపోతే చూసేయండి, మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మరి డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఉంచుతాను, చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ బీచ్ వ్యూ కానీ తర్వాత అక్కడ వేసిన రోడ్డు కానీ చాలా బాగుంది, చూస్తే మీరే షాక్ అవుతారు. మీరు ముందు క్లియర్గా చూసుకుంటే మీకు టెంపుల్ అది కనిపిస్తుంది. ఆ టెంపుల్ని మీరు దగ్గరగా చూడాలంటే మాత్రం నా పాత్రలో చూడాల్సిందే, నేను తొందరలోనే ఆ టెంపుల్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకా మనమైతే పెందుర్తిని చూద్దాం, ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే కూడా కనిపిస్తుంది, చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న రిజర్వర్ కనబడుతుంది చూసారా, ఆ రిజర్వర్ పక్కనే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. ఈ ముందు కనిపిస్తుంది మొత్తం అంతా పెందుర్తి. అక్కడ నుంచి చిన్న రోడ్లో కనబడుతుంది చూసారా, అదే మన బీఆర్టీఎస్ రోడ్డు. అక్కడ మీరు చూసుకుంటే పెద్ద గ్రౌండ్లో కనిపించి ఆ ముందు ఉండేదే రోడ్ ఓవర్ ఫుట్వే బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్. ఇంకా మనకి అలా ముందుకు వచ్చేస్తే బీఆర్టీఎస్ రోడ్ ఇంకా క్లియర్ కనబడుతుంది, వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంది కదా. సన్సెట్ దగ్గరలో ఉండటం వల్ల మనకి మంచి ఎండ కొడుతుంది, అందువల్ల మీకు
ఫుల్ లైటింగ్ కనిపిస్తుంది, కానీ చూడటానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ వ్యూ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీడియో బాగా నచ్చితే ఈ వీడియోకి మంచి లైక్స్ ఇస్తారు, అలాగే మంచి రీచ్ ఇస్తారు అనుకుంటున్నాను. ఈ వ్యూని మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. మేఘద్రిగడ రిజర్వర్ వచ్చినప్పుడు ఆ రిజర్వర్ ఎక్కడ ఉందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మీకు మేఘాద్రిగడ్డ రిజర్వేషన్ చూపిస్తాను. ఆ ముందు కనిపించట్లే, కానీ ఆ ముందున సబ్వారం ఊరుంటుంది. మీరు స్ట్రైట్గా చూస్తే మీకు వాటర్ బాడీ కనిపిస్తుంది. ఆ వాటర్ బాడీనే మేఘాద్రిగడ్డ రిజర్వేర్. చూస్తున్నారా ఎంత బాగుందో. మాయిశ్చర్ లేకపోతే ఇంకా చాలా బాగా కనిపించేది. ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండే వేపకుంట దగ్గర ఉండే కొండ. బాగుంది కదా. అక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదా, అవే ఎంఎస్ రామయ్య గారు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎంఎస్ రామయ్య గారు అపార్ట్మెంట్స్. అక్కడ చెరువులో కనబడుతుంది కదా, అదే చినమోష్ రోడ్ సుజాత నగర్ మధ్యలో ఉండే చెరువు. చాలా బాగుంది కదా వ్యూ అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి. అండ్ చుట్టూ తిరిగి మనం మళ్ళీ ఎక్కడికి వస్తామంటే మన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికే, అలానే మన ఉత్తరాంధ్ర తిరుపతి దగ్గరికి. చూస్తున్నారు కదా, కొండలలో కొలువైనారు కోనేటి రాయుడువారు. చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయాలి. వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మన పెందుర్తిలో జరుగుతున్న డెవలప్మెంట్. ఈ పెందుర్తిలో జరుగుతున్న డెవలప్మెంట్ని ప్రతి పెందుర్తోలు షేర్ చేస్తారనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.